హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డిపై చెన్నూరు ఎమ్మెల్యే తెరాస నేత బాల్కా సుమన్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో బుధవారం బాల్కా సుమన్ మీడియాతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల్లో దొర్లిన తప్పుల విషయంలో రేవంత్ రెడ్డి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ రాజకీయ టెర్రరిస్ట్, రాష్ట్రంలో ఒక శాడిస్ట్గా మారాడని సుమన్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి శంకరాచార్యులకు పేర్ల పండుగకు ముడిపెడతాడు, మోకాలికి బోర్డు గుండుకు ముడిపెడతాడు. ఇంటర్మీడియట్ బోర్డు అంశంలో గ్లోబరీనా సంస్థకు అవకాశం ఎలా వచ్చిందని రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. ఇంటర్మీడియట్ బోర్డు 25/9/2017 నాడు టెండర్ పిలిస్తే L1 సంస్థగా గ్లోబరీనా సంస్థ వచ్చింది. 27/9/2017 టెండర్ ఫైనల్ అయింది. ఆ మొత్తం కాంట్రాక్ట్ వాల్యూమ్ కూడా 4,35,70,000 మాత్రమే. అయితే ఈ కాంట్రాక్ట్ 3 ఏళ్ళ వరకే అమల్లో ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్రాసెస్ను మొత్తం ఇంటర్మీడియట్ బోర్డుకు అప్పజెప్పి వెళ్ళిపోవాలి. ఇది పూర్తిగా విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశం. ఇందులో ఐటీ డిపార్ట్మెంట్కు ఏం సంబంధం అని రేవంత్ను సుమన్ ప్రశ్నించాడు. మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా మాట్లాడే మాటలేనా? ఆనాడు ఐటీ మినిస్టర్గా ఉన్న కేటీఆర్కు దీన్ని అంటగట్టి 100 కోట్ల అవినీతి, 1,000 కోట్ల దోపిడీ జరిగిందని అంటున్నాడు. ఈ బుడ్డర్ ఖాన్ మాట్లాడే తీరు చూస్తుంటే ఆయనకు రాజకీయ టెర్రరిస్ట్ అనకపోతే ఏమనాలి అని ప్రశ్నించాడు. ఈ 3 ఏళ్లలో ఇంటర్మీడియట్ ఫలితాలను చూస్తే 2017 మార్చిలో 8,90,087 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 61.34% ఉత్తీర్ణత సాధించారు. 2018 మార్చిలో 8,85,167 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 64.73% ఉత్తీర్ణత సాధించారు. ఇక 2019 మార్చిలో 870,924 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 62.29% ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతంలో ఎక్కడా కూడా పెద్ద వ్యత్యాసం లేదు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో జరిగిన పొరపాట్లను 24 గంటల్లోనే సరిచేశారు అని సుమన్ పేర్కొన్నాడు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.